తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాల్వలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాలలో ఉద్రిక్తతలను అదుపు చేసే ప్రయత్నం చేసినా వెనక్కు తగ్గని అల్లరి ముక్కలు, దీంతో చేసేదేం లేక కేంద్ర బలగాలు గాల్లో కాల్పులు నిర్వహించారు. కాల్పుల ధాటికి ఇరు పార్టీల కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. కులాల మధ్య గలాటలు పెట్టి వాళ్ళు వేడుకు చూడాలంటారు. దయచేసి నమ్మద్దండి. మనందరూ అన్నదమ్ములు. ఎలక్షన్ అయితే సాయంకాలం 5 గంటలకి అందరూ అన్నదమ్ములు. పడుకొని ఏసీ రూమ్ లో పడుకుంటాడు, మనం కొట్లాడుకోవాలి. చందరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ మినాయని పుట్టిన వల్ల ఏం భాషని ఇది వ్యక్తి నేర్చుకు. నీకు మినాయనికి దమ్ము ఉంటే మేము ఎక్కడ రమణ వస్తాం. మేము కూడా ఓర్పు అద్దుకుని అద్దుకుని ఉన్నాం. 6 గంటలకు మేము కూడా ఓర్చుకునే ఉంటాం. మా కార్యకర్తను వదిలేస్తే నామరూపాలకుండా అయిపోతుంది. ఇక్కడ ఉన్న ఈఆర్ఓ కూడా వన్ సైడ్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నిశాంత్ రెడ్డి వన్ సైడ్ గా వచ్చేస్తారు. ఎందుకంటే కొన్ని ఏఎస్డి లిస్ట్ లో బూత్ లో పెట్టి చూపించాలి. బూత్ లో ఇస్తాను కానీ ఏ పైన పెట్టమని చెప్పట్ల. ఈఆర్ఓ మాకైతే నమ్మకం లేదు. మేము ఎలక్షన్ కమిషన్ పెడుతున్నాం. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలే దీనికి కొన్ని ఉన్నాయి. ఏది ఉందో సిఆర్పిఎఫ్ పోలీస్ ఉంది, ట్రైనింగ్ అయిపోయిస్తూ ఉంటారు. వాళ్ళే సాక్ష్యాలు ఇస్తారు ఏం జరిగిందనేసి. దీని 100% మేము కేసు తీసుకుంటాం. వదిలేదు దీన్ని. వాళ్ళ నాన్న ఏ విధంగా కులాల మధ్య నేను చెప్తూనే ఉన్నాను. ఒక 4 ఏళ్ళ నుంచి ఏ విధంగా చెప్తున్నాను అదే విధంగా చెప్తున్నా. ఎలక్షన్ వస్తే వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టేది అలవాటండి. అదేవిధంగా ఎంతెంత చేసిన మేము ఎంతెంత ఓర్చుకోమైనా. ఈరోజు చిన్న సంఘటన ఆడికి తెలుగుదేశం నాయకులు అతను దెబ్బతిన్నటువంటి సర్పంచ్ కూడా సైలెంట్ అయిపోయినాడు. వాంటీర్కి అతను వచ్చి రప్చర్ చేసి మళ్ళీ పెద్ద చేశారు ఓన్లీ ఓట్ బ్యాంక్ కోసం. కానీ ఎక్కడ నమ్మే పొజిషన్లో మేమైతే సాయంకాలం 6 గంటల వరకు దెబ్బలు తినేదానికి ఉన్నాం. మేము మొన్నటి నుంచి చెప్తున్నాను మనం దెబ్బలు తినేదానికి. నన్ను కొట్టిన, నా భార్యను కొట్టిన, నా కుమారుడు కొట్టిన అంటే 6 గంటల పైన అతను ఏ నా కొడుకు అన్నాడు కదా ఆ వాళ్ళు ఎక్కడ రమ్మంటే మేము వచ్చేదానికి.